ఇండస్ట్రీకి చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది మాత్రమే హీరోలుగా నిలబడతారు ఇక తెలుగులో మాత్రం వారసులుగా మొదట ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు కాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున స్టార్ హీరోల కొడుకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇక కూడా స్టార్ హీరోలుగా ఎదిగారు ఇక వీళ్ళ వారసులు ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలో నిలబడలేదు ఇదిలా ఉంటే నాగార్జున వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దమ్మున దర్శకుడిగా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ శివమణి అనే సినిమాను నాగార్జున చేశారు అందులో సూపర్ సినిమా అవగా శివమణి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక మొదటి నుంచి కూడా పూరికి నాగార్జునకి మంచి అనుబంధం ఉందట వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ సినిమాల గురించి డిస్కస్ చేస్తుంటారట ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి చెప్తూ నాగార్జున గారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారని ఆ మాట ఏంటో చెప్పారు అదేంటంటే మనకి ఎవరైనా కలిస్తే బాగున్నావా ఏం చేస్తున్నావు తిన్నావా అని అడుగుతారు అంతే తప్ప నువ్వు ఈ రోజు ఎక్సర్సైజ్ చేసావా అని ఎవరు అడగరు ఇలాంటి విషయాలు మనకు ఎవరు చెప్పరు మనకు మనమే చేసుకుంటూ పోవాలని నాగార్జున పూరి జగన్నాథ్ కి చెప్పేవాడట అలా తానే దగ్గరుండి పూరిని జిమ్ కి కూడా తీసుకెళ్లేవాడట అలా పూరిని వరుసగా వారం రోజులు నాగార్జున జిమ్ కి తీసుకెళ్లేవాడట అక్కడ నాగార్జున జిమ్ చేస్తుంటే పూరి మాత్రం అక్కడే కూర్చునేవాడట దాంతో నాగార్జునకి కోపం వచ్చి నువ్వు తప్పకుండా రోజు ఎక్సర్సైజ్ చేయాలి అని వార్నింగ్ కూడా ఇచ్చారట